తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం స్వరాష్ట్రం కోసం ఎంతోమంది అసలు భాషన అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ వారందరినీ కూడా మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు జిల్లా ప్రజలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఉద్యోగులకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 4 కోట్ల తెలంగాణ ప్రజల కల వారి స్వప్నం సాకారమైన రోజు సాధించుకున్న తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు తెలంగాణ కోసం వారు అహర్నిశలు పోరాడి నా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఉద్యోగ రీతి కావచ్చు నీళ్ళ కావచ్చు రైతుల కోసం కావచ్చు అన్నీ కూడా వారు వారి క్షేమమే నా యొక్క కళ అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వల్ల ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు మన జైత్యాలు జిల్లా పక్షాన ఉద్యోగుల పక్షాన ప్రజాప్రతినిధులందరి పక్షాన కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ఈ 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో 70 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది అది తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుంది ఎందుకంటే సాధించుకున్న తెలంగాణను ప్రగతి పథంలో ఈరోజు పరుగులు పెట్టిస్తూ ఇటు రైతులకు అణగారిన వర్గాలకు పేదవారికి ఇటు ఉద్యోగులకు కూడా అందరినీ కూడా సమానంగా ఇస్తూ అందరికి కూడా సమన్యాయం జరగాలి తెలంగాణలో ఉన్న పేద వర్ణాలు అగ్రవర్ణ అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండడమే నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు అలా అదే విధంగా 70 సంవత్సరాల్లో జరిగిన పాలన 7 సంవత్సరాల్లో అందించి మనందరినీ కూడా అందరూ కూడా బాగుండాలని ఒక కళ ఈరోజు మనం జూన్2 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి జైత్యాల జిల్లాలో పనిచేస్తున్న జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అందరం కలిసి కలిసికట్టుగా పరస్పర సహకారంతో మనమందరం కూడా తెలంగాణ కోసం కృషి చేయాలి అందరూ కూడా వారి అడుగుజాడల్లో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో మేమంతా కూడా నడుస్తామని చెప్పేసి ఉద్యోగులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా అంకిత భావంతో మనం అందరం కూడా పనిచేసి మన జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్1గా ముందుంచాలని చెప్పేసి అందరికి కూడా మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై.